టాటా మోటార్స్ వారి అతిరి ఆఫర్లు అతిరిపోయే లాభాలు. వరలక్ష్మి ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆకర్షణీయమైన ఎక్స్చేంజ్ బోనస్ కలదు. మా ఆఫర్స్ ఇంట్రా వి 30 పై 20,000 రూపాయలు, యోధా పై 25,000 రూపాయలు మరియు ఇంట్రా వి 10 పై 30,000 రూపాయల వరకు ఆఫర్. టాటా ఎస్ గోల్డ్ పై అతి తక్కువ వడ్డీ రేటు 1.99% రూపాయల వరకు ఆదా. టాటా పికప్ వెహికల్ కోసం తక్షణమే షోరూమ్ ను సంప్రదించండి, స్పాట్ గిఫ్ట్ పొందండి. టాటా వెహికల్ ఏదైనా సరే స్పాట్ డెలివరీ పొందండి. ఈ ఆఫర్ కేవలం 2021 మార్చి 31 వరకు మాత్రమే. షరతులు వర్తిస్తాయి. వివరాలకు సంప్రదించండి టాటా మోటార్స్, వరలక్ష్మి ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్, NH5 ఆపోజిట్ మంగమ్మ కాలేజ్, గుంటూరు రోడ్, ఒంగోలు. కాంటాక్ట్ 9248741913 మరియు 7093127452. నమస్తే, ఉదయ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. మున్సిపల్ సిబ్బందితో చైర్మన్ చిర్లంచర్ల పరిచయ కార్యక్రమం. కరోనా నియంత్రణపై మున్సిపల్ సిబ్బందికి అవగాహన సదస్సు. సిపిఐ ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధులు భగత్ సింగ్ 90వ వర్ధంతి వేడుకలు. భగత్ సింగ్ కు ఘన నివాళి అర్పించిన నాయకులు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నెల 26న భారత్ బంద్. కార్మిక చట్టాలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని సిఐటియు డిమాండ్. ఇసుక పంపిణీ వ్యవస్థను ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, ఆర్డీఓకు వినతి అందజేత. కోవిడ్ నిబంధనల ప్రక్రియపై మున్సిపాలిటీ శానిటేషన్ సిబ్బంది మరియు వార్డు కౌన్సిలర్లు పాటించాల్సిన విధి విధానాలను తెలుపుతూ నూతన చైర్మన్ సిబ్బందితో పరిచయ వేదిక నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ కార్యాలయం నందు కరోనా వైరస్ నియంత్రణపై మున్సిపల్ సిబ్బంది, వార్డు కౌన్సిలర్తో చర్చించిన మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ మున్సిపల్ సిబ్బందితో పరిచయ వేదిక నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ, ఇంతకు ముందు మున్సిపాలిటీకి ఇద్దరు శానిటైజేషన్ ఇన్స్పెక్టర్ ఉండేవారిని ఇప్పుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన సచివాలయాల వలన 21 మంది శానిటేషన్ ఇన్స్పెక్టర్లు ఉండడం మన అదృష్టమన్నారు. వారితో సక్రమంగా పనిచేయించుకుని ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ షేక్ ఇస్మాయిల్, మున్సిపల్ కమిషనర్ నయూ మహమ్మద్, మున్సిపల్ డిఈ సుభాని మరియు మున్సిపల్ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఉరికి బదులుగా తుపాకీ గుళ్లతో కాల్చి చంపమని భగత్ సింగ్ చివరి కోరికగా కోరాడని, అంతటి ధైర్య ధీరోదత్తుడని ఎర్రగొండపాలెం నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి దేవేండ్ల శ్రీనివాస్ అన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం సిపిఐ కార్యాలయంలో భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. భగత్ సింగ్ ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా దేవేండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, 90 సంవత్సరాల క్రితం ఐదే రోజున బ్రిటిష్ ప్రభుత్వం భగత్ సింగ్ అసెంబ్లీపై బాంబులు వేశారని, బ్రిటిష్ అధికారి ఇంట్లో చోరీకి పాల్పడ్డారని కేసులు పెట్టి జైల్లో బంధించి చివరకు ఉరితీశారని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు గుమ్మా నాగయ్య, కృష్ణగౌడ్ చెన్నయ్య, గురువయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశ స్వాతంత్రం కోసం పోరాడి అమరులైనటువంటి కామ్రేడ్ భగత్ సింగ్ 90వ వర్ధంతిని ఎర్రగొండపాలెం సిపిఐ కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది. ఈ ఆశయ సాధన కోసం అయితే మరి పరితపించి అమరుడైనటువంటి కామ్రేడ్ భగత్ సింగ్ ఆనాటి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మరి పోరాటం చేసినటువంటి నాయకుడు, యువకుడు అయినటువంటి ఒక నిప్పు కణమైనటువంటి భగత్ సింగ్ ఈరోజు మన మధ్య లేకపోయినా, ఆ రోజు ఈ దేశం నుంచి బ్రిటిష్ పాలకులు పోవటమే నాకు ఏకైక కర్తవ్యమని చెప్పి ఆ రోజు చిన్న వయసులోనే ఆ రోజు విద్యార్థులను, యువకులను సమీకరించి పెద్ద ఎత్తున ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వీర కిషోరం కామ్రేడ్ భగత్ సింగ్. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదంతో యువతను, విద్యార్థులను ఉర్రూతలు ఉదించి తన వైపు ఆకర్షణలు చేసి తన నిజమైనటువంటి ఈ దేశం నుంచి మీరు వెళ్ళిపోవాలని చెప్పి మరి కలలుగన్నటువంటి ఈ దేశ స్వాతంత్రం కోసం ఈ దేశంలో మంచి మార్పు రావాలి, ఈ దేశంలో తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్ట, ఒక
నూతన సోషలిస్ట్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కలగన్నటువంటి భగత్ సింగ్ మన మధ్య లేకపోయినా ఆయన ఆశయ సాధన కోసం పాలసీదారులకు బోనస్ పెంచాలని జీఎస్టీ ని రద్దు చేయాలని కోరుతూ ఎల్ఐసి ఏజెంట్లు ధర్నా నిర్వహించారు। ప్రకాశం జిల్లా పొదిలి ఎల్ఐసి కార్యాలయనందు ఎల్ఐసి ఏజెంట్లు జీఎస్టీ రద్దు చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు। కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసి ని నిర్వీర్యం చేసే ఆలోచన మానుకోవాలని ఆన్లైన్ వ్యాపారం నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు। భారతదేశ ఆర్థిక రంగంలో ప్రధాన బీమా సంస్థ వ్యవస్థకు ఏజెంట్లు పిల్లర్స్ లాంటి వారిని ఏజెంట్ల సమస్యలను పరిష్కరించి అభివృద్ధి పదంలో నడిపించాలని కోరారు। కార్యక్రమంలో పొదిలి ఎల్ఐసి ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు। స్వాతంత్ర సమరయోధులు దేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నో పోరాటాల్లో పాల్గొన్న భగత్ సింగ్ 90వ వర్ధంతి వేడుకలు సిపిఐ నాయకులు ఘనంగా నిర్వహించారు। ప్రకాశం జిల్లా మార్కాపురం పోల సుబ్బయ్య శాంతి భవనంనందు సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో భగత్ సింగ్ 90వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు। సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి అందే నాసరయ్య మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల్లో ఒకరైన భగత్ సింగ్ మన కోసం ఎన్నో త్యాగాలు చేశారని అలాంటి వ్యక్తిని నేడు గుర్తింపు చేసుకోవడం ఎంతో ఆనందదాయకమని అన్నారు। కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఎస్కే కాసిం సిపిఐ నాయకులు డి కాసయ్య ఎం వెంకయ్య బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు। ఈ బ్రిటిష్ వాళ్ళని భయకంపించాలని దాంతోటి పార్లమెంట్లో బాంబు వేయాలని చెప్పేసి వీళ్ళు ముగ్గురు నిర్ణయం చేసుకుంటారు। నిర్ణయం చేసుకుని ఆ బాంబు వేయటం అంటే పార్లమెంటుకి వెళ్ళడం అంటేనే అది అసాధ్యమైన పని। అందులో బ్రిటిష్ వాళ్ళ దాంట్లోకి వెళ్ళిన తర్వాత బయటికి రావడం అనేది కుదరదు, సాధ్యమైన పని కాదు। చనిపోవడానికి కూడా సిద్ధమై వాళ్ళు ఏదైనా సంచలనం సృష్టించాలని దాంతో అవి వెళ్ళి పార్లమెంట్ వెళ్ళి బాంబు వేయటం, వాళ్ళు వెంటనే బ్రిటిష్ వాళ్ళు పట్టుకొని వాళ్ళు అరెస్ట్ చేసి ఆ తర్వాత ఈ 1931లో ఆయనకు 30-31లో ఈ ఉరిశిక్ష వేయటం అనేది జరిగింది। ఆయన ఉరిశిక్ష వేసిన ఏది ఉరిశిక్ష పడుతుంది వాళ్ళకు వాళ్ళు చంపుతారని తెలిసి కూడా వాళ్ళు ధైర్యంగా ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు ఇస్తూ వాళ్ళు ఉరికి మీద ఎక్కి ఇచ్చేశారు। ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళతో పాటు అనేక మంది వీరులు అమరవీరులు వాళ్ళు ప్రాణత్యాగం చేశారు। అట్లాగే జైలు శిక్షలు లాఠీ ఛార్జీలు అనుభవించి మన దేశాన్ని స్వంతం తీసుకుని వస్తే ఈ రోజు మన పరిపాలకులు మనం ఆ రోజులు తీసుకొచ్చిన స్వతంత్రాన్ని ఈ రోజు మళ్ళీ దాన్ని చిన్నాభిన్నం చేసి విదేశీయులు పాల్చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిపాలన మన త్రిప్రాంతకంలోని సిపిఐ కార్యాలయంలో భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు। కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి బాణాల రామయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు। ముందుగా సిపిఐ నాయకులు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు। ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి దేవేంద్ర శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రిటిష్ నాయకులను ఎదిరించిన ఏకైక యువకుడు భగత్ సింగ్ అన్నారు। బ్రిటిష్ పార్లమెంటుపై నాటుబాంబులు వేసి దేశ స్వాతంత్రం కొరకు ప్రాణాలు అర్పించిన ఏకైక విప్లవకారుడు అని అన్నారు। ఆయన అడుగుజాడల్లో ప్రతి యువకుడు నడవాలని అన్నారు। కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి కాసిం సీనియర్ నాయకుడు నాగేశ్వరరావు ముసలయ్య తదితరులు పాల్గొన్నారు। ఉన్నప్పుడు ఈరోజు బాగా ఇరిగిపోయినటువంటి పంజాబ్లో ఉన్నటువంటి అక్కడ వాళ్ళ మొట్టమొదట తన బాల్యము వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు పంజాబ్లో ఉన్న పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్లో ఈరోజు ఆయన ఏ ఆసియా సిటీ కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాడో మరి అప్పుడు వాళ్ళు ఎన్ని నిర్బంధాలు పెట్టినా భారతదేశంలో సర్దార్ భగత్ సింగ్ యొక్క అనుచరులు రాజుగురు సుఖదేవు వారు ఇరువురు ముగ్గురు కూడా బ్రిటిష్ పార్లమెంట్లో బాంబులు వేసి నాటు బాంబులు వేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది। ఎందుకు వృద్ధి తీయటం జరిగింది భగత్ సింగ్ అంటే ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి 3 నెలల పసిపాపను కామందులు మరి రేపులు చేస్తుంటే మరి 90 సంవత్సరాల ముసలిని కూడా వదలకుండా రేపులు చేస్తున్నటువంటి సమాజంలో వాళ్ళను వృద్ధి తీయడం తప్పులేదు। కానీ ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన ప్రాయంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి భగత్ సింగ్ యొక్క ఆశయాలను యువకులు విద్యార్థులు యువత ఆదర్శంగా తీసుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది। పేద ప్రజలకు ఇసుకను ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇసుకను జయప్రకాష్ నారాయణ కంపెనీకి అప్పజెప్పడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు। ప్రకాశం జిల్లా మార్కాపురం రెవెన్యూ డివిజనల్ కార్యాలయానందు ఇసుకను జేసీ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి అప్పజెప్పడాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఆర్డీఓ శేషిరెడ్డికి వినతిపత్రం అందించారు। సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు పైడిమర్రి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజలకు ఇసుకను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఇసుక అందక భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని అన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గ్రంథి సత్యనారాయణ బీజేపీ సీనియర్ నాయకులు పివి కృష్ణారావు మద్దెల లక్ష్మి బొంతల కృష్ణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు।
భవన నిర్మాణదారులు చాలా బాధపడ్డారు. అసలు ఇసుక దొరక్క కొంతమంది భవనాలు నిర్మించడం కూడా మానుకున్నారు. ఇసుక రేట్లను చూసి భయభ్రాంతులైనారు. అలాగే ఇసుక ఎప్పుడైతే రేట్లు పెరిగినాయో భవనాలు ఎక్కువ నిర్మించలేదో. భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి అయితే చాలా దమనీయంగా ఉంది. ఇది కూడా కనీసం ప్రస్తుత ముఖ్యమంత్రి ఉచిత పేదలకు అన్ని ఉచితంగా ఇస్తాయన్న ఈ ముఖ్యమంత్రి కనీసం ఈ భవన కార్మికుల సంగతి కూడా ఆలోచించలేకపోయారు. ఈరోజు గుంపకత్తుగా తీసుకెళ్ళి ఒక జయప్రకాష్ నారాయణ గారి ఒక కంపెనీకి ప్రైవేట్ పరం చేయడం అనేది కూడా చాలా దారుణం, దుర్మార్గమైనటువంటి విషయం కూడా. ఆ రోజు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, అలయన్స్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుకను టన్నుకు 250 రూపాయల నుంచి 350 రూపాయల దాకా ఏది ఉచితంగా అక్కడ ఉచితంగా ఇచ్చిన ఇసుక రీజియన్లలో ఉచితంగా ఇచ్చినా అక్కడ మనకు వచ్చేసి ప్రజలకు వచ్చేసి 250 నుంచి 350 రూపాయలకు మనకు అందుబాటులోకి వచ్చింది. అదే ఇసుక ప్రస్తుతం ఈరోజు వచ్చేసి 1650 రూపాయలు టన్ను ఈరోజు ఇసుక దొరుకుతుంది. అది కూడా బ్లాక్లో దొరుకుతుంది. ఇందాక మన వాళ్ళు మన నాయకులు చెప్పినట్టుగా అధికార పార్టీకి నాయకులకైతే దొరుకుతుంది, మిగతా వాళ్ళకైతే ఆ ఇసుకను అధికారులే చుక్కలు చూపిస్తున్నారు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఈ వ్యవస్థను వెంటనే రద్దు చేయాలి. ఆయన ఏదైతే ఉచితంగా ఇస్తానన్నాడో ఇసుకను కూడా ప్రజలందరికీ కూడా ఉచితంగా ఇవ్వాలి. ఎవరైతే ఈ భవన కార్మికుల ఎవరైతే నష్టపోయినారో వారందరికి కూడా కనీసం అంటే ఒక నెల రోజులు ఆయన వారి అందరికి కూడా వేతనాన్ని కూడా ఒక నెల రోజుల పాటు వారందరికీ ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి. వార్తల్లో చిన్న విరామం. టాటా మోటార్స్ వారి అతిరే ఆఫర్లు, అతిరిపోయే లాభాలు. వరలక్ష్మి ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆకర్షణీయమైన ఎక్స్చేంజ్ బోనస్ కలదు. మా ఆఫర్స్ ఇంట్రోవీ 30 పై 20,000 రూపాయలు, యోధాపై 25,000 రూపాయలు మరియు ఇంట్రోవీ 10 పై 30,000 రూపాయలు వరకు ఆఫర్. టాటా ఎస్ గోల్డ్ పై అతి తక్కువ వడ్డీ రేటు 1.99% రూపాయల వరకు ఆదా. టాటా పికప్ వెహికల్ కోసం తక్షణమే షోరూంను సంప్రదించండి, స్పాట్ గిఫ్ట్ పొందండి. టాటా వెహికల్ ఏదైనా సరే స్పాట్ డెలివరీ పొందండి. ఈ ఆఫర్ కేవలం 2021 మార్చి 31 వరకు మాత్రమే. షరతులు వర్తిస్తాయి. వివరాలకు సంప్రదించండి టాటా మోటార్స్, వరలక్ష్మి ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్, NH5 ఆపోజిట్ మంగమ్మ కాలేజ్, గుంటూరు రోడ్, ఒంగోలు. కాంటాక్ట్ 9248741913 మరియు 7093127452. వార్తలకు తిరిగి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈ నెల 26వ తేదీ జరిగే భారత్ బంద్ను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. కార్మిక చట్టాలను కుదించాలని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని డోర్నాల బస్టాండ్ సమీపంలో సిఐటియు నాయకులు డీకేఎం రఫీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రజలను మభ్యపెడుతూ ప్రైవేటీకరణ చేయడం హేయమైన చర్య అన్నారు. కార్యక్రమంలో ప్రజా సంఘాలు, సిఐటియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పొదిలి మండల పరిషత్ కార్యాలయంలో జగనన్న పల్లె వెలుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ కార్యనిర్వహణ అధికారి కైలాష్ గిరీశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇకపై వీధి దీపాల నిర్వహణ బాధ్యత పంచాయతీదేనని, పంచాయతీ సెక్రటరీలు, జూనియర్ లైన్మెన్స్ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని, ఏ గ్రామంలోనైనా వీధి దీపాలు వెలక్కపోయినా లైన్మెన్ సహాయంతో వెలిగేలా చూడాల్సిన బాధ్యత పంచాయతీ సెక్రటరీలపై ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఈవోపీఆర్డి రాజశేఖర్, మరిపూడి, కొనకనమిట్ల, కొండేపి పంచాయతీ సెక్రటరీలు, లైన్మెన్లు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలో సచివాలయ ఉద్యోగుల తీరు వచ్చిందే టైం, చేసిందే పని అన్నట్లుగా ఉందని పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశంలో ఎక్కడా లేని విధంగా పరిపాలనా వ్యవస్థను ప్రజల ముందుకు తీసుకొచ్చి వారి అవసరాలతో పాటు సంక్షేమ పథకాలను, గ్రామ పరిపాలనా వ్యవస్థ ద్వారా పరిపాలనా సౌలభ్యాన్ని సులభతరం చేస్తూ ప్రజల మన్ననలను పొందేందుకు ఈ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టడం జరిగింది. కానీ మండలంలోని మీర్జాపేట గ్రామ సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు మాత్రం సమయపాలన పాటించకుండా వారు వచ్చిందే టైం, చేసిందే పని అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని పలు అర్జీదారులు విమర్శిస్తున్నారు. ఉదయం 10:30 సమయం దాటినా కూడా కేవలం గ్రామ సర్వేయర్, మహిళా సంరక్షక కార్యదర్శి మాత్రమే
విధులకు హాజరు కాగా మిగిలిన అధికారులు రాకపోవడంతో సచివాలయానికి వచ్చిన లబ్ధిదారులకు ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. డిజిటల్ అసిస్టెంట్ గా పనిచేసే రూమ్ తాళం కూడా తీయకపోవడం గమనార్హం. నాగెండ్ల మడుపు గ్రామ సచివాలయంలో అరవకర అధికారులు ఉన్నప్పటికీ కొన్ని ఖాళీ కుర్చీలతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా కనబడతా ఉంది. వచ్చిన అధికారులు తమ బయోమెట్రిక్ వేసేందుకు శతవిధాలా ప్రయత్నించినా ఆ దిశకు మోక్షం లభించడం లేదని హాజరైన అధికారులు అంటున్నారు. సమయానికి వచ్చి విధులు నిర్వహించాల్సిన సచివాలయ అధికారులు రాకపోవడం ఏంటని అడుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. కనుక ఇప్పటికైనా ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటేనే తప్ప సచివాలయ ఉద్యోగుల పనితీరులో మార్పు వస్తుందని, లేకుంటే సచివాలయాలకు వచ్చి ఖాళీ కుర్చీలతో మాట్లాడి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని పలు గ్రామాల ప్రజలు తెలియజేస్తున్నారు. వాహనాన్ని అధిగమించే క్రమంలో ద్విచక్ర వాహనం వరికోత యంత్రం కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కురిచేడులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం నూజెండ్ల మండలం మృత్యుంజయపురానికి చెందిన దుప్పటి ఆదం మోటార్ సైకిల్పై కురిచేడు వచ్చి తిరుగు ప్రయాణంలో ప్రభుత్వ వైద్యశాలకు వద్ద వినుకొండ వైపు వెళ్తున్న వరికోత యంత్రం దాటివేసే క్రమంలో వాహనం అదుపు తప్పి ఆదం వరికోత యంత్రం టైర్ కింద పడి తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివ నాగరాజు తెలిపారు. ప్రకాశం జిల్లా దర్శిలోని కురిచేడు రోడ్లో గల ప్రభుత్వ మద్యం దుకాణంలో కొందరు దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. మద్యం దుకాణంలో సుమారు 5 లక్షల రూపాయల డబ్బును దుండగులు దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే ప్రతిరోజు మందు బబులతో బిజీగా ఉండే ఆ మద్యం దుకాణం నేడు ఎవరూ లేక ఖాళీమయమైంది. కురిచేడు రోడ్లోని ప్రభుత్వ మద్య దుకాణం వెనుక భాగంలో గల కిటికీను పగలకొట్టి సుమారు 5 లక్షల రూపాయల సొత్తును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. మార్కాపురం మద్యం డిపో ఎస్ఐ వనజ వెంటనే సిబ్బందితో సమాచారం మేరకు మద్యం దుకాణాన్ని తనిఖీ చేసి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఈ చర్యకు పాల్పడింది గుర్తు తెలియని వ్యక్తులా లేదా షాపులో పనిచేసే వ్యక్తులా అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంవత్సరం క్రితమే పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన అధికారులు మమ్మల్ని మరిచారు అంటూ కొమరోలు విద్యుత్ సబ్స్టేషన్ ముందు రైతులు నిరసనకు దిగారు. వివరాల ప్రకారం కొమరోలు పరిధిలోని గుంతపల్లి గ్రామానికి చెందిన రైతులు గత కొద్ది రోజులుగా విద్యుత్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతూ చివరికి కొమరోలు విద్యుత్ సబ్స్టేషన్ ముందు నిరసనకు దిగారు. సందర్భంగా గుంతపల్లి గ్రామ రైతులు మాట్లాడుతూ గుంతపల్లి గ్రామంలో గతంలో పొలాలకు 3-ఫేజ్ కరెంట్ కావాలని కరెంట్ అధికారులను, ఇటు గిద్దలూరు శాసనసభ్యులు వెంకట అన్నా రాంబాబు గారిని కోరామని, ఎమ్మెల్యే తక్షణమే స్పందించి పనులు చేయాలని విద్యుత్ శాఖ వారిని ఆదేశించారని, పనులు ప్రారంభించారని, అటు తర్వాత పనులు నత్తనడకన సాగుతున్నాయని, 6 నెలలు గడిచినా పని పూర్తి కాలేదని, వేసవికాలంలో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కరెంట్ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఏఐ గారిని అడిగితే ఏఐ గారు కరెంట్ ఆఫీసర్ని అయ్యను కాంట్రాక్ట్ని అడగమన్నారు. కాంట్రాక్ట్ని అడిగితేగానే డి గారి గారికి పొమ్మన్నారు. మాకు కరెంటు సమాధానం ఎవరు చెప్పడం లేదు. మాకు 3 ఫేజులు కరెంటు చేస్తామని ఎప్పుడో ఎమ్మెల్యే గారు చెప్పి ఉన్నారు. వాళ్ళు ఇప్పటి వరకు కూడా దాన్ని కొంత లెక్క తీసినట్టు కొంత లెక్క తీయలేదు. దాని విషయం మేము దాదాపు 4-5 సార్లు ఆఫీస్ దగ్గర వచ్చి ఒక్కరు కూడా మాకు కరెక్ట్గా సమాధానం చెప్పడం లేదు. ఇప్పటికైనా కానీ ఏదైనా మాకు ఊరికి గ్రామానికి యాక్షన్ తీసుకొని చేస్తారనే ఉద్దేశంతో వచ్చినాము. మాకు సరైన సమాధానం ఒకరు కూడా చెప్పడం లేదు సార్. మాకు సింగిల్ ఫేజ్ తప్ప 3 ఫేజుల కరెంటు ఊళ్ళోకి లేదు సార్. పొలాలకు పైర్లు వేసుకునే దానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ పొలాల్లో మాకు పైరు రాకుండా మేము ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడు 3 ఫేజులు అనే సంవత్సరం నుంచి చేస్తున్నారు. 3 ఫేజులు బిగించామని ఇప్పటి వరకు మాకు బిగిలేదు. మధ్యలో అక్కడక్కడ బిగించిన 3 ఫేజులు ఆపేసిండు. అడిగితే వాళ్ళు సరిగా మాకు మెటీరియల్ లేదు అదని చెప్తున్నారు సార్. దానికి ఎవరైనా పైన ఆఫీసర్లు దీనికి యాక్షన్ తీసుకొని మాకేమీ సమాధానం చెప్పడం లేదు. క్రైస్తవులు ప్రతిష్టాత్మకంగా భావించే గుడ్ ఫ్రైడే ఈస్టర్ పర్వదినం సందర్భంగా ముందస్తుగా గత 25 రోజులుగా పుల్లల చెరువు తెలుగు బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ ఆనందరావు ఆధ్వర్యంలో ప్రతిరోజు రాత్రి నియమ నిష్ఠలతో ఉపవాస దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా పాస్టర్ ఆనందరావు మాట్లాడుతూ క్రీస్తు సమస్త మానవాళి పాప విముక్తి కోసం మరణించిన దినమే గుడ్ ఫ్రైడే అని అన్నారు. సందర్భంగా ఇక్కడ ప్రతిరోజు రాత్రి వేళ వివిధ ప్రాంతాలకు చెందిన పాస్టర్లచే వాక్యోపదేశం అందిస్తున్నామన్నారు. 2 ఏప్రిల్ గుడ్ ఫ్రైడే రోజు వరకు క్రైస్తవ సోదరులు ప్రార్థనలో పాల్గొని దైవాశీర్వాదాలు పొందాలని అన్నారు. మహిళా భక్తులు పాడిన ప్రత్యేక గీతాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సంఘస్థులు విశ్వాసులు పాల్గొన్నారు. యేసు క్రీస్తు ప్రభువారు ఎందు నిమిత్తమో మరి ఆయన సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడటము ద్వారా మానవునికి దొరికినటువంటి మేలేమిటి అనేటువంటి విషయాలు ప్రతిరోజు సంఘంలో ఉన్న
ప్రతి ఒక్కరూ నేర్చుకుంటూ ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ మరి ఆశించినటువంటి ఆ నిత్యరాజ్యం కొరకు సిద్ధపాటు కలిగి జీవిస్తా ఉన్నారు. ప్రపంచ మానవాళ యొక్క విమోచనార్థమై ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మహిమను విడి భూమి మీదకి వచ్చి మనుషులందరి యొక్క పాప క్షమాపణ రక్షణ పరిశుద్ధమైన జీవితమును ఇవ్వడానికి ఆయన మనం ప్రేమించినటువంటి వాడై శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచాడు. ఈ శ్రేష్టమైన సంగతులు మరి ప్రపంచానికి ఎలాగున్నాయి తెలియపరచడానికి ఈ ప్రత్యేకమైనటువంటి శిలువ శ్రమల ధ్యాన కార్యక్రమాలు ప్రతి సంవత్సరము జరిగిస్తా ఉన్నాం. రామేశ్వరం వెళ్లినా శనేశ్వరం వదలలేదు అన్న సామెత చందంగా మారింది జొన్న రైతుల పరిస్థితి. పంట బాగా చేతికి వచ్చినా గిట్టుబాటు ధర లేక ప్రభుత్వ కొనుగోలు కోసం రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రకాశం జిల్లా కుమరోలు మండల పరిధిలోని వందల ఎకరాల్లో రైతులు జొన్న పంట వేశారు. మూడు నెలల పాటు కష్టపడి పంటను కోసి ఇంటికి తెచ్చాక తీరా మద్దతు ధర లేక ఇళ్ల వద్దే ఉంచుకున్నారు. గత రెండు నెలలుగా ఎలుకలు పందికొక్కులు చెదలు జొన్నలను తిని పాడు చేస్తున్న పరిస్థితి నెలకొనడంతో కష్టపడి పండించిన పంట కళ్ల ముందే పాడైపోతున్నా ఏమీ చేయలేకపోతున్నా అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యక్తులకు దళారులకు పంట అమ్మాలి అనుకుంటే క్వింటాల్కు 1300 అడుగుతున్నారని అయితే ప్రభుత్వ మద్దతు ధర 2200గా తెలిపిందని ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తుందని ఎంతో ఆశగా గత రెండు నెలలుగా ఎదురు చూస్తున్నామని రైతులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల ఆవేదన అర్థం చేసుకుని ప్రభుత్వ మద్దతు ధర 2200 ప్రకారం రైతు భరోసా కేంద్రాల్లో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈనాటి ఉదయ వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఉదయ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. టాటా మోటార్స్ వారి అతిరి ఆఫర్లు, అతిరిపోయే లాభాలు. వరలక్ష్మి ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆకర్షణీయమైన ఎక్స్చేంజ్ బోనస్ కలదు. మా ఆఫర్స్ ఇంట్రావీ 30 20,000 రూపాయలు, యోధాపై 25,000 రూపాయలు మరియు ఇంట్రావీ 10 30,000 రూపాయల వరకు ఆఫర్. టాటా ఎస్ గోల్డ్ పై అతి తక్కువ వడ్డీ రేటు 1.99% ₹120,000 రూపాయల వరకు ఆదా. టాటా పికప్ వెహికల్ కోసం తక్షణమే షోరూమ్ ను సంప్రదించండి, స్పాట్ గిఫ్ట్ పొందండి. టాటా వెహికల్ ఏదైనా సరే స్పాట్ డెలివరీ పొందండి. ఈ ఆఫర్ కేవలం 2021 మార్చి 31 వరకు మాత్రమే. షరతులు వర్తిస్తాయి. వివరాలకు సంప్రదించండి టాటా మోటార్స్, వరలక్ష్మి ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్, NH5 ఆపోజిట్ మంగమ్మ కాలేజ్, గుంటూరు రోడ్, ఒంగోలు. కాంటాక్ట్ 9248741913 మరియు 7093127452.